హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు వీడియో గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా మనలో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ని అడాప్ట్ చేసుకుని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు మరి ఇన్ని రోజులు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు మేనిఫెస్ట్ చేసిన కోరికలు ఎందుకు నెరవేరడం లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు యూస్ చేసే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు సక్సెస్ అవుతారు మీ లైఫ్లో ఏది కావాలంటే అది మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఏది కావాలంటే అది జాబ్ కావాలన్నా మ్యారేజ్ అవ్వాలన్నా మనీ కావాలన్నా రిలేషన్షిప్ మెరుగుపడాలన్నా ఏది కావాలన్నా అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ఫాలో అవుతే మీ లైఫ్లో తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా డిజైర్ అసలు మీకు ఏం కావాలి అనేది మీకు ఖచ్చితంగా తెలుసుండాలి చాలా మంది మీకు లైఫ్లో ఏం కావాలి అంటే వెంటనే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్తారు అంటే సక్సెస్ఫుల్ అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటుంది సపోజ్ రిక్షా నడిపే వారి దగ్గరికి వెళ్ళి సక్సెస్ఫుల్ అంటే ఏంటి అంటే అతని ఉద్దేశంలో సక్సెస్ఫుల్ అనేది ఒక రకంగా ఉంటుంది అదే బాగా డబ్బు సంపాదించి బాగా మిలీనియర్ దగ్గరికి వెళ్ళి సక్సెస్ఫుల్ అంటే ఏంటి అంటే దానికి డెఫినేషన్ అతను వేరేలా చెప్తాడు అంటే ఒక్కొక్క మనిషి దగ్గర సక్సెస్ఫుల్ కి డెఫినేషన్ ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి సక్సెస్ఫుల్ అంటే ఏమిటి అది మీకు క్లారిటీగా తెలుసుండాలి మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఏమిటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి యూనివర్స్ని అడగాలంటే ముందు మీకు క్లారిటీగా యూనివర్స్ని ఏం అడగాలో మీకు తెలిసి ఉండాలి అదే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి రికార్డ్ చేయాలి అంటే అసలు మీకు ఏం కావాలి అనేది మీకు తెలిసి ఉండాలి కొంతమందికి కారు కావాలనిపిస్తుంది కొంతమందికి జాబ్ కావాలి కొంతమందికి మ్యారేజ్ కావాలి ఇలా ఏం అడిగినా సరే యూనివర్స్ ని క్లారిటీగా అర్థమయ్యే విధంగా అడగాలి సపోజ్ ఒక కారు గురించి అడగాలి అంటే ఆ కార్ ఏ కలర్ ఉండాలి ఏ మోడల్ ఉండాలి ఎంత రేట్ లో ఉండాలి ప్రతిది ప్రతిది కూడా క్లారిటీగా యూనివర్స్ ని అడగాలి అంటే ఇండైరెక్ట్ గా యూనివర్స్ ని అడగడం అంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేయడం మనం యూనివర్స్ పరంగా చూసినా సబ్కాన్షియస్ మైండ్ పరంగా చూసినా రెండిటికి ఒకటే విధంగా మనం అడుగుతాం ఈ క్లారిటీని మిస్ అవుతే కనుక మీరు ఎన్ని రోజులు మేనిఫెస్టేషన్ చేసినా ఆ కోరిక నెరవేరదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ అవును ఎమోషన్స్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు మీరు ఏ టెక్నిక్ అయినా యూజ్ చేయండి వాటర్ టెక్నిక్ యూజ్ చేయండి మిర్రర్ టెక్నిక్ విజువలైజేషన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఎయిట్ ఏదైనా సరే ఏ టెక్నిక్ యూజ్ చేసినా ఎమోషన్ లేకపోతే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంది లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడంలో ఫెయిల్ అవడానికి కారణం ఎమోషన్స్ చూపించలేకపోవడం అసలు ఎలాంటి ఎమోషన్ చూపించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫర్ సపోజ్ మీరు కార్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ కార్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు మీ చేతులు ఆ కార్ స్టీరింగ్ మీద ఉన్నట్టు మీరు డ్రైవ్ చేస్తున్నట్టు ఆ కలర్ కార్ లోనే మీరు కూర్చున్నట్టు ఆ మోడల్ కార్ లోనే మీరు కూర్చున్నట్టు ఎమోషన్ అవ్వాలి మీరు మీ ఫ్రెండ్ కార్ లో ఎక్కినా సరే మీరు ఏదైతే కారుని మేనిఫెస్ట్ చేస్తున్న ఆ కారులోనే మీరు కూర్చున్నట్టు ఫీల్ అవ్వాలి అది మీ కారే అయినట్టు మీరు ఫీల్ అవ్వాలి మీరు మేనిఫెస్ట్ చేసిన కారు మీ దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలి లాస్ట్ కి ఫర్ సపోజ్ మీ ఇంటి దగ్గర ఏదైనా ప్లేస్ పార్కింగ్ కోసం చూసుకుంటే ఆ కార్ మీ దగ్గరికి వచ్చేసింది ఇది పార్కింగ్ ప్లేస్ అని ఫిక్స్ అయ్యే విధంగా అంత ఎమోషన్ మీరు చూపించాలన్నమాట ఈ ఎమోషన్ కనుక మిస్ అవుతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి నమ్మకం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు ఆ అమ్మాయి మీ లైఫ్లోకి రావాలని చాలా ఆశపడుతున్నారు దానికోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే ఇదంతా బాగానే ఉంది అయితే ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుంది అంత చదువుకుంది అంత రిచ్గా ఉంది నేను ఆ అమ్మాయికి అర్హుడనేనా నేను అసలు ఆ అమ్మాయి నాకు అట్రాక్ట్ అవుతుందా అసలు నేను అమ్మాయికి సరిపోతానా ఇలాంటి అపనమ్మకాలు మాత్రం మీలో ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు మీ మీద మీకు నమ్మకం లేదు ఒకవైపు మీరు మేనిఫెస్ట్ చేస్తూనే మరోవైపు ఇదంతా వర్కౌట్ అవుతుందా అసలు అమ్మాయిని నేను అట్రాక్ట్ చేయగలనా ఆ అమ్మాయి స్టేటస్కి అసలు నేను సరిపోతానా ఇలాంటివి డౌట్స్ మీలో ఉన్నప్పుడు మీ మీద మీకు నమ్మకం లేనట్టే కదా మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే ఇంకా మిమ్మల్ని యూనివర్స్ కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ కానీ ఎలా నమ్ముతుంది మన మీద మనం నమ్మకం పెంచుకుని అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసి ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ మీద ఎక్కడో తెలియని ఒక చిన్న అనుమానం ఏంటి మనం ఏం ఆలోచిస్తే అది నెరవేరిపోతుందా ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా ఇలాంటి అనుమానం అన్నమాట ఫర్ సపోజ్ మీరు హోటల్కి వెళ్ళారు హోటల్కి వెళ్ళి సర్వర్ని ఫుడ్ ఆర్డర్ చేశారు ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్ తయారు చేయడం అవన్నీ కూడా సర్వర్ చూసుకుంటాడు ఆ తయారు చేసేసిన తర్వాత లాస్ట్లో మీ దగ్గరికి ఫుడ్ వస్తుంది అక్కడ సర్వర్ని యూనివర్స్ తో పోల్చుకుంటే సర్వర్ ఏం చేస్తాడు ఆ ఫుడ్ని తయారు చేయడం ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసి అందంగా తీసుకొచ్చి మీ ముందు పెడతాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అక్కడ యాక్షన్ ఎవరు చేయాలి మనమే చేయాలి యాక్షన్ చేయాలంటే ఆ ఫుడ్ని తీసుకుని తినాలి మీరు యాక్షన్ చేస్తేనే కదా అది జరుగుతుంది అదేవిధంగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి ఏదైనా మ్యానిఫెస్ట్ చేస్తే ఫర్ సపోజ్ నేను హెల్దీగా ఉన్నాను అని చెప్పి మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఆ మ్యానిఫెస్ట్ చేసే టైంలో మీరు ఏదైనా ఒక ఫోన్లో ఒక అమెజాన్ కానీ మీషో కానీ చూస్తుంటే అందులో ఏదైనా ఒక షూస్ కనిపించినాయి అయితే ఆ షూస్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కానీ ఎక్కడో ఒక మూల పడేశారు ఇప్పుడు మీకు ఈ షూస్ ఎందుకు కనిపించినాయి మీరు హెల్దీగా ఉండాలి అని మేనిఫెస్ట్ చేశారు మేనిఫెస్ట్ చేశారంటే ఆ యూనివర్స్ మీకు ఆ షూస్ని చూపించింది ఎందుకు చూపించింది ఎందుకు చూపించింది మీకు గుర్తు చేస్తుంది ఆ షూస్ని తీసుకుని వెళ్ళి జాగింగ్ చేయి అప్పుడు నువ్వు హెల్దీగా మారుతావు అని యూనివర్స్ మీకు మార్గం చూపించింది అనమాట అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మీరు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మేనిఫెస్ట్ చేసే టైంలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి లేదా మీ రిలేటివ్ ఎవరైనా వచ్చి ఫలానా చోట నోటిఫికేషన్ పడింది వెళ్ళి జాబ్కి అప్లై ఇంటర్వ్యూకి వెళ్ళు అటెండ్ అవ్వు అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటి మీరు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే యూనివర్స్ మీకు మార్గాలు చూపిస్తుంది మీ ఫ్రెండ్ ద్వారా రిలేషన్ ద్వారా నోటిఫికేషన్స్ వచ్చింది అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు అని చెప్పి మీకు మార్గాలు చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి మీరు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి యూనివర్స్ మీ కోసం అవన్నీ పంపిస్తుంది మార్గాలు చూపిస్తుంది అని మీరు అబ్జర్వ్ చేసి మీరు యాక్షన్ అంటే మీరు అడుగు ముందుకు వేయాలి అప్పుడే మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది యూనివర్స్ పని ఏంటి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో దానికోసం అనేక రకాల మార్గాలు అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తుంది ఆ అవకాశాలని మీరు వాడుకోవాలి అప్పుడు మీకు మీరు మేనిఫెస్ట్ చేసిన కోరిక నెరవేరుతుందనమాట అంతేగాని ఏంటి తలుచుకుంటేనే కోరిక నెరవేరిపోతుందా అని చెప్పి మీరు ఎక్కడ రూమ్లో కూర్చుని మేనిఫెస్ట్ చేస్తూ పదే పదే అఫిర్మేషన్స్ చదువుతూ ఉంటే అది వర్కౌట్ అవ్వదు మీరు మేనిఫెస్ట్ చేసిన కోరిక ఏదైతే ఉందో దానికి యూనివర్స్ ఎలాంటి అవకాశాలు నా కోసం తీసుకొస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉండాలి ఏదైనా అవకాశం కనిపిస్తే మాత్రం వెంటనే మీరు యాక్షన్ లోకి దిగిపోవాలి అప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది లాస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటికీ మీ దగ్గర ఉన్న వాటికి విలువ ఇస్తున్నారా లేదా వాటిని అప్రిషియేట్ చేస్తున్నారా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాధలో ఉన్నా కూడా రోజు కడుపు నిండా అన్నం తింటున్నారు కదా అంటే మీరు అన్నం తింటున్నందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి కనీసం అన్నమైనా దొరుకుతుంది నాకు ఆ ఫుడ్ అయినా దొరుకుతుంది టైంకి అని మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్న ఏదైనా కొనిచ్చాడు అనుకోండి కొనిచ్చినప్పుడు ఆ పిల్లోడు చాలా సంతోషంగా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ అని ప్రేమగా వాళ్ళ నాన్నకి ప్రేమగా థ్యాంక్ యూ చెప్పుకుని ఆ వస్తువుని చూసి మురిసిపోతే ఆ తండ్రి ఇంకా ఇంకా తన కొడుకు కోసం ఇంకా మంచి మంచి వస్తువులు కొనాలి అని చూస్తాడు కదా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు సులువుగా అర్థం కావాలంటే ఈ తండ్రి కొడుకుల రిలేషన్ గురించి అర్థం అవుతే సరిపోతుంది తండ్రి ఆ పిల్లోడికి కొనిచ్చినప్పుడు ఆ పిల్లవాడు చిరాకు పడి దాన్ని నేల మీద విసరగొట్టి ఆ వస్తువుని పట్టించుకోకుండా ఉన్నాడంటే ఆ తండ్రి ఇంకొక వస్తువు కొనిస్తాడా కొనివ్వడు సేమ్ అదే విధంగా మనం మన దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని వాటికి విలువ ఇస్తే కనుక వాల్యూ చూపిస్తే కనుక మన దగ్గరికి ఇంకా మంచి మంచి విషయాలు అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వినడానికి చాలా తేలికగా అనిపిస్తాయి కానీ ఆచరించేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీరు ప్రతిదీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పాటిస్తూ మీరు మ్యానిఫెస్ట్ చేస్తే కనుక తప్పకుండా మీరు లైఫ్లో మీరు ఏదైతే సక్సెస్ఫుల్ అనుకుంటున్నారో అది తప్పకుండా మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ అనేది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ మీకే అర్థమవుతుంది ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి